రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా. శ్రీనివాస్, రేపు మధ్యాహ్నము రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అక్కడ ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నట్లున్నాయి, ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? దీపికా, ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి ముగించింది. ఇక 64 సీట్లతో ఒక క్లియర్ కట్గా మరి మెజార్టీ సాధించింది. ఇక ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా సీఎం ఎవరనే దానిపైన కొంత కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠత పరిస్థితి అయితే నెలకొంది. ఇక నిన్న సాయంత్రమే మరి ఢిల్లీ పెద్దలు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మరి ఒక క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో మరి ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. సో రేపు మధ్యాహ్నం సీఎంగా రేవంత్ రెడ్డి, అలాగే మరి ఆయన మంత్రివర్గం కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ సీఎస్ శాంతికుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు మరి చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి సుమారు 23,000 మంది ఆహ్వానితులుగా మరి ఇక్కడికి పిలిపిస్తారని సమాచారం ఉంది. అయితే ABCDE 5 కేటగిరీల్లో ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో మరి ఈ యొక్క వచ్చే గెస్టులకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏబీ కేటగిరీలు మాత్రం వీఐపీలకు వివిఐపీలకు కేటాయిస్తారని ప్రచారం. అలాగే సి కేటగిరీ మాత్రం నాయకుల కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం సి కేటగిరీలో మరి అరేంజ్మెంట్లు చేస్తున్నారు. అలాగే డిఈ లలో మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా మరి అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మూడంచెల భద్రతా ఏర్పాట్లకు కూడా మరి ఈ యొక్క తెలంగాణ పోలీసులు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మనం గమనించవచ్చు. ఇక ఇప్పటికే చైర్స్ అన్నీ స్టేడియానికి చేరుకున్నాయి. సుమారు 23,000 మంది కూర్చుని మరి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా మరి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరొకవైపు మరి ఢిల్లీలో రేవంత్ అయితే ఇక తెలంగాణ సంబంధించి మరి మొదటిసారి 2014 సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మతో కలిసి మరి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్న క్రమంలో మరి ఇక సోనియాగాంధీ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కూడా మరి యొక్క ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే దానిపైన కూడా ఇప్పటికే మరొక క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఫైనల్గా కూడా ఓవరాల్గా మరి 8 మంది మంత్రుల, 16 మంది మంత్రులతో మరి ఆయన కేబినెట్ మరి ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేపు జరిగే ప్రమాణ స్వీకారంపై ఒక ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్లో మాత్రం ఇక రేవంతే సీఎం అని చెప్పడంతో కొంత మరి ఉత్సాహం అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ కార్యకర్తల్లో, నాయకుల్లో. మరి మొదటి నుంచి మరి రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా మరి చాలామంది ఆయన సంబంధించిన మరి కార్యకర్తలు కూడా నిన్న మొన్న కొంత అడావిడి చేశారు. అయితే సీఎం రేసులో మరికొంతమంది సీనియర్లు కూడా మరి పోటీ రావడంతో కొంత 2 రోజులు అయితే ఒక సస్పెన్స్ కొనసాగింది. వాస్తవానికి మరి మొన్ననే రాజ్భవన్లో ఏర్పాట్లు చేశారు, సీఎంగా మరి రేవంత్ రెడ్డి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందినప్పటికీ కూడా కొంత ఏకాభిప్రాయం కుదరన నేపథ్యంలో ఈ సీన్ అయితే 2 రోజులు మరి సస్పెన్స్గా కొనసాగింది. అయితే నిన్న సాయంత్రమే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరి సీఎం అభ్యర్థిగా మరి నిన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో మరి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని క్లారిటీ రావడంతో తెలంగాణ వ్యాప్తంగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణం స్వీకారం చేసే ఈ యొక్క ఎల్బీ స్టేడియం కూడా మరి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకార వేడుకలకు ముస్తాబవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక ఇక్కడ అధికారులంతా కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మరి యొక్క ఈ స్టేడియం వద్దకు మరి ఉస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే వచ్చి మరి సీఎస్తో పాటు పోలీసు అధికారులతో కూడా భేటీ అవుతున్నారు. మొత్తానికి మరి పోలీసు అధికారులు కూడా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ సీఎస్ శాంతికుమార్ కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన మరి ఏర్పాట్లను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కావచ్చు, అలాగే ఇప్పటికే మరి అసెంబ్లీకి కావచ్చు, అసెంబ్లీకి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సో మనం గమనించవచ్చు ఇప్పుడే మరి పోలీస్ డీజీపీ రవిగుప్తా మరియు ఇతర పోలీస్ అధికారులు కూడా మరి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కూడా మరి స్టేడియంలో మరి పర్యటిస్తున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో.
సో మరి పోలీస్ అధికారులు కూడా మా పని మమ్మల్ని చేసుకునేవాడిని మమ్మల్ని వదిలేయండి చెప్తుండు మనం గమనించవచ్చు. సో మరి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న చెప్పండి.